చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది ఈ సీజన్లో ఆస్తమాన సమస్యతో బాధించబడుతున్నారు. ఈ ఆస్తమా సమస్య అనేది నేడు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వస్తూ ఉంది. ఒకప్పుడు ఈ సమస్యను కొంత ఏజీ వచ్చిన తర్వాతనే చూసేవాళ్ళం, కానీ మారిన జీవనశైలి విధానం, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఈ యొక్క సమస్య అనేది నేడు చిన్నపిల్లల్లో కూడా చూడడం జరుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బందికి గురవుతుంటారు. ఏ పని చేయాలన్నా కూడా తోచకుండా మారుతుంటుంది. అలాగే శ్వాస సరిగా ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. అలాగే ఈ సమస్యతో బాధపడేటప్పుడు రాత్రి వేళల్లో నిద్ర పట్టకుండా తీవ్రమైన అవస్థ పడుతుంటారు. ఛాతిలో శబ్దాలు రావడం, అలాగే పడుకుంటే శ్వాస ఆడకపోవడం, దగ్గు అనేది ఎక్కువగా రావడం, కొంత కదలిక జరిగినా కూడా ఆయాసం అనేది రావడం, అలాగే ఏదన్నా వస్తువులను తీసుకోవాలన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారడం, ఇలాంటి కొన్ని అవస్థలను ఈ యొక్క ఆస్తమా సమస్యలో ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ యొక్క ఆస్తమా సమస్యను మొదట్లోనే గుర్తించి హోమియో వైద్యంలో చికిత్స తీసుకున్నట్లయితే ఈ సమస్యను శాశ్వతంగా నివారించుకోవచ్చును. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలికంగా బాధించబడుతూ అవస్థపోవటం అనేది జరుగుతుంటుంది. కావున సమస్య వచ్చిన ఆరంభంలోనే చికిత్స కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ యొక్క ఆస్తమా సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులుంటాయి. మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క అలవాట్లను బట్టి, అలాగే వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తమా సమస్యను సమూలంగా నివారించడంలో ఈ యొక్క హోమియోపతి మందులు తోడ్పడుతుంటాయి. హోమియోపతి వైద్యంలో ఉన్న కొన్ని ముఖ్యమైన మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా సమస్యకు ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా యాంటిమ్టాట్ అనే మందును చూసినట్లయితే, వీరికి ఛాతిలో శ్లేష్మం అనేది బయటికి రాకుండా ఉండి ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే ఊపిరి అందకుండా చేస్తూ ఆయాసం వస్తున్న సందర్భంలో ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఛాతిలో తెమడ లాంటిది ఉండి అటు బయటికి రాకుండా ఇటు లోపలికి పోకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క యాంటిమ్టాట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఛాతిలో నుంచి గురగుర లాంటి శబ్దాలు వస్తుంటాయి. చల్లటి వాతావరణంలో వీరికి ఆయాసం అనేది ఎక్కువగా అవుతుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు ఇపికాక్, ఛాతిలో బరువుగా ఉండి ఊపిరి ఆడకుండా అనిపిస్తూ ఉంటుంది, అలాగే వాంతికి వచ్చినట్లు కూడా అనిపిస్తుంటుంది. వీరికి కదలికల వల్ల బాధలు అనేటివి ఎక్కువతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో ఇపికాక్ అనే మెడిసిన్ వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సెనికం ఆల్బో, వీరికి ఆయాసం అనేది మధ్యరాత్రి లేదా పగలు ఎక్కువగా వస్తుంటుంది. ఈ మధ్యరాత్రి పగలు ఆయాసం అనేది ఎక్కువగా రావడం అనేది ఈ మందులో గమనించదగిన లక్షణం. దీంతో పాటుగా వీరికి ప్రాణభయం అధికంగా ఉంటుంది, చెమటలు ఎక్కువగా వస్తుంటాయి, అలాగే వీరికి చల్లని పదార్థాలు, అలాగే చల్లటి నీళ్ళు కూడా ఎక్కువ బాధలను ఉత్పన్నం చేస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో
ఈ యొక్క ఆర్సెనికం ఆల్బనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు నైట్రోన్ సల్ఫ్, వీరికి తడి వాతావరణం అనేది గిట్టదు. అలాగే వీరు ఆయుసంతో పాటు ఛాతిలో గురుగురు శబ్దాలు కూడా వస్తుంటాయి. తెల్లవారుజామున ఆయుసం అనేది ఎక్కువగా రావడం ఈ మందులో గమనించవచ్చును. వీరి నాలుకను పరిశీలించినట్లయితే బంగారపు రంగు పూత ఏర్పడి ఉండుట గమనించవచ్చును. ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ నైట్రాన్ సల్ఫ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక మందు క్యాలికార్ప్, వీరికి ఆయాసము తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో ఎక్కువగా వస్తుంటుంది. అలాగే ఏదన్నా పని చేసినా కూడా వీరికి ఆయాసం తీవ్రమై బాధిస్తుంటుంది. సంభోగం అనంతరం కలిగే ఆయాసానికి కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందులే కాకుండా ఆస్పిడోస్పెర్మమ్, లోబియోలా, శాంబుకస్, స్పాంజియా, కాల్కేరియ కార్బు, సల్ఫర్, మెడోరినమ్, గ్రెండేలియా, బ్లాటా, సెనేగా, అమోనియం కార్బు, టుబర్కిలడమ్, ఇలాంటి చాలా మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఈ మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి ఎంపిక చేసుకొని వాడినట్లయితే ఈ యొక్క ఆయాసం అనే సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా చాలా రకాల హోమియోపతి మందులు అనేటివి హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును అవస్థ తీవ్రత ఉన్నప్పుడు 30 పొటెన్సీలో రోజుకు 3 సార్లు వేసుకోవచ్చును. ఒకవేళ ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉండి బాధించినట్లయితే ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో 1 రోజు ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 2-3 నెలలు వాడినట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా మరింత బాధిస్తున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. సమస్య వచ్చినప్పుడు మందులు వాడటమే కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇలా మందులు వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.